కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసులో దోషులకు సిబిఐ ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేసింది. ఇద్దరు నేరస్తులు ఫాదర్ థామస్ కోట్టూర్, నన్ సెఫీకి జీవిత ఖైదీని విధిస్తూ తీర్పును వెలువరించింది. 1992 మార్చి 27న కేరళలోని కొట్టాయంలో సిస్టర్ అభయ హత్య జరిగింది. కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్లో ఉండేది. 1992 మార్చి 27న తెల్లవారుజామున తన గది నుంచి కిచెన్లోకి వెళ్ళగా అక్కడ ఫాదర్ కొట్టూర్, ఫాదర్ పుత్రకాయల్, నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కనిపించారు. దీంతో తమ విషయం బయటపడుతుందని భయపడిన ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ అభయ తలపై కర్రతో బలంగా కొట్టారు. ఆమె అక్కడికక్కడే చనిపోగా నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిస్టర్ అభయ మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం 28 ఏళ్ల తర్వాత కేసులో నిన్న తీర్పును వెలువరించిన సిబిఐ కోర్టు ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది.